విజయనగరం జిల్లా కురుపాంలో వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు షేక్ నూరెల్లా కురుపాం డప్పు వీధిలో ఉంటున్న 50 మంది డప్పు కళాకారుల కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు సొంత నిధులతో అందజేశారు. ఇప్పటికే కురుపాంలో చాలా మంది కుటుంబాలకు సొంత డబ్బులతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వల్ల రోజువారీ కూలీలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కారణంగా మైనారిటీ విభాగం నాయకుడు షేక్ నూరెల్లా కురుపాం డప్పు వీధిలో ఉంటున్న 50 మంది కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాయిపల్లి శ్రీధర్ రాయిపల్లి శ్రీను పాల్గొన్నారు. నా పేరు నూరెల్లా, మైనారిటీ నాయకుడు షేక్ నూరెల్లా నేను మాట్లాడుతున్నాను. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం. ప్రజలందరూ ఈ కరోనా నియంత్రణకై అందరూ సహకరిస్తారని, మనకు సహకరిస్తే మన కోసం పాటుపడుతున్న పోలీసు సిబ్బంది, వైద్య అధికారులు అందరినీ మీరు ఎల్లవేళలు సహకరిస్తూ వాళ్ళని మీరు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఈ కరోనా దీనివల్ల ప్రజలందరూ పని లేకుండా ఉండడం వల్ల కొన్ని పేద కుటుంబాలకు నిత్యావసరాలు, బియ్యము, వస్తువులు కలిపి కొన్ని కుటుంబాలకి వీధుల్లో పంచడం జరుగుతున్నది. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వీధుల్లోని పంచుతూ వాళ్ళకి ఏ కష్టం లేకుండా మా ప్రయత్నంగా మేము మాకు చేతనంతవరకు వాళ్ళందరినీ సహాయం చేస్తూ ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నా వంతు ముడి సరుకుల్ని పేద కుటుంబాలకి సహాయం చే మన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు, మన బాబా పరిషత్ రాజు గారు వాళ్ళ సహకారంతో నేను నా వంతు కృషిగా వాళ్ళ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సహాయం చేయడమేంటి.